హలో ఫ్రెండ్స్, ఈరోజు వైఫైని స్పీడ్ ఎలా స్పీడ్ చేయాలో విండోస్ 10లో చెప్తాను. దానికి 5 వేస్ ఉన్నాయి. ఫస్ట్ వే వచ్చేసి, ఫస్ట్ మైక్రోసాఫ్ట్ స్టోర్ ఓపెన్ చేయండి విండోస్ 10లో. ఫస్ట్ వైఫై అనలైజర్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో ఇక్కడ డౌన్లోడ్ చేస్తున్నాను. సో ఇది డౌన్లోడ్ లోపు ఇంకో ఆప్షన్ చెప్తాను. సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళి అప్డేట్ అండ్ సెక్యూరిటీలో ఆప్షన్కి వెళ్ళండి. ఇక్కడ డెలివరీ ఆప్టిమైజేషన్లోకి వెళ్ళండి. సో ఈ ఆప్షన్ ఎనేబుల్ అయ్యి ఉంటుంది మీకు. దీన్ని ఆఫ్ చేసేసాను నేను, మీరు కూడా ఆఫ్ చేయండి. ఇది ఏం చేస్తుందంటే, మీ ఇంటర్నెట్ కానీ వైఫై కానీ ఉంటే మీ ఇంటర్నెట్ వైఫై తోటి వేరే వాళ్ళకి అప్డేట్ పంపిస్తుంది మీ ఇంటర్నెట్ వాడుకొని. సో అందుకే ఇది ఆఫ్ చేయండి. ఇది ఆఫ్ చేయడం వల్ల కూడా మీ ఇంటర్నెట్ స్పీడ్ ఇంప్రూవ్ అవుతుంది. సో యాప్ డౌన్లోడ్ అయిపోయింది, యాప్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ మీ రీజన్ ఇచ్చేసేయండి. ఇక్కడ అనలైజ్లోకి వెళ్ళండి. అనలైజ్లోకి వెళ్తే ఇక్కడ మీ వైఫై ఏ ఛానల్లో ఉందో చూపిస్తుంది. ఇక్కడ చూస్తే రికమెండెడ్ ఛానల్ కూడా చూపిస్తుంది. రికమెండెడ్ ఛానల్ 1 కానీ 11 కానీ చూపిస్తుంది. ఓ మళ్ళీ 6 చూపిస్తుంది రికమెండెడ్ ఛానల్. ఏ వైఫై నెట్వర్క్లో తక్కువ వైఫైస్ ఉంటాయో ఆ ఛానల్ రికమెండ్ చేస్తుంది. సో నేను 6 రికమెండెడ్ ఛానల్ ఉంది, 6లోనే ఉంది. సో మీకు కానీ మీరు కానీ 2లో కానీ ఎందులో వేరే డిఫరెంట్ దాంట్లో ఉంటే ఎలా చేంజ్ చేయాలో చెప్తాను. దానికోసం బ్రౌజర్ ఓపెన్ చేసి మీ ఐపీ అడ్రస్ని టైప్ చేయండి. ఓకే, ఐపీ అడ్రస్ నార్మల్గా అయితే 192.168.1.1 ఉంటుంది అందరికీ. సో దీన్ని మీ వైఫై రూటర్ దగ్గర ఉంటుంది ఐపీ అడ్రస్, దాన్ని చూసి ఓపెన్ చేయొచ్చు. ఓపెన్ చేసి ఎంటర్ కొట్టండి. ఓపెన్ చేయగానే ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. యూజర్ నేమ్ పాస్వర్డ్ కూడా మీ రూటర్ మీద ఉంటుంది. సో దాన్ని చూసి టైప్ చేయండి. టైప్ చేసినాక ఒక్క నిమిషం టైం తీసుకున్నాడు. ఎలా ఉంది? సో ఇక్కడ వచ్చాక ఇంటర్నెట్లోకి వెళ్ళండి. సో వైఫై కదా మనం చేంజ్ చేయాల్సింది. సరే, వైర్లెస్లోకి వెళ్ళండి. నేను డార్క్ మోడ్ పెట్టుకున్న వాటి ఇలా డార్క్ వస్తుంది నాకు. సో మీకైతే వైట్ కానీ వస్తుంది. సో ఇక్కడ ఛానల్ ఉంది కదా, ఇక్కడ చూడండి, ఛానల్ 6 అని ఉంది. మీకు రికమెండెడ్ ఛానల్ ఇందులో ఏం చూపిస్తుందో అది పెట్టుకోండి. సో నాకు రికమెండెడ్ ఒక్కొక్కసారి 6 చూపిస్తుంది, 11 చూపిస్తుంది. నేనైతే 6లో పెట్టుకున్నాను. మీరు ట్రై చేసి చూడండి. 6లో పెట్టి చేంజ్ చేసి అప్లై కొట్టండి, తర్వాత స్పీడ్ టెస్ట్ చేయండి. మీకు ఏది మంచిగా వస్తే ఆ ఛానల్ పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వ్యూ వచ్చేసి మళ్ళీ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ ప్రైవసీ ట్యాబ్లోకి వెళ్ళండి. ప్రైవసీలోకి వెళ్ళాక ఇక్కడ కొద్దిగా స్క్రోల్ చేస్తే బ్యాక్గ్రౌండ్ యాప్స్ అని ఉంటుంది. ఇక్కడ అన్నిటికీ అన్నీ ఆన్ ఉంటాయి. మీకు ఇలా ఈ ఒక్క బటన్తో అన్నీ ఆఫ్ చేయండి. బ్యాక్గ్రౌండ్లో మీకు ఛానల్ రన్ అయ్యి దాంతో కూడా వైఫై స్లోగా రావడం జరుగుతుంది. సో దాన్ని కూడా ఇది ఆఫ్ చేయండి. సో నెక్స్ట్ వే వచ్చేసి డిఎన్ఎస్ మార్చాలి. డిఎన్ఎస్ మీ రూటర్ పేజ్లో మార్చుకోవచ్చు, లేకపోతే ఇక్కడ. సో రెండు విధాలుగా మార్చుకోవచ్చు. ఫస్ట్ డిఎన్ఎస్ని మార్చుకోవడం అంటే డిఎన్ఎస్ ఏమేమి ఉన్నాయి చూడాలంటే, మీరు జస్ట్ గూగుల్లో డిఎన్ఎస్ ఫ్రీ సర్వర్స్ అని టైప్ చేసి ఎంటర్ చేయండి.
మీకు వెబ్సైట్ వస్తుంది, ఫస్ట్ వెబ్సైట్ ఏదో ఒక వెబ్సైట్లోకి వెళ్ళండి, ఇక్కడ చాలా ఉంటాయి మీకు. సో చూడండి ఇక్కడ ఉన్నాయి నంబర్లు. సో దీన్ని మీరు డైరెక్ట్ రూటర్ పేజ్లో అప్లై చేయొచ్చు. మీకు రూటర్ పేజ్లో అప్లై చేస్తే డైరెక్ట్ మీ ఏ నెట్ మీ ఏ డివైస్ కనెక్ట్ అయినా, ఏ డివైస్ నుంచి కనెక్ట్ అయినా అది అప్లై అవుతుంది. అలా కాకుండా ఓన్లీ విండోస్ 10లో అప్లై చేయాలంటే ఇక్కడ మీ వైఫై దగ్గర రైట్ క్లిక్ కొట్టి ఓపెన్ నెట్వర్క్ సెట్టింగ్స్ కొట్టండి, చేంజ్ అడాప్టర్ సెట్టింగ్స్ క్లిక్ చేయండి. ఇందులో వైఫై మీద డబల్ క్లిక్ చేయండి, ప్రాపర్టీస్లోకి వెళ్ళండి. ఇందులో ఇంటర్నెట్ ప్రోటోకాల్ వర్షన్ 4 దగ్గరికి వెళ్ళి ప్రాపర్టీస్లోకి వెళ్ళండి. ఇక్కడ యూజ్ ద ఫాలోయింగ్ DNS సర్వర్ కొట్టి ఇక్కడ ఏదైతే నెంబర్ కనబడుతుందో ఆ నెంబర్ని ఇక్కడ ఇలా కాపీ చేసి పేస్ట్ చేయండి. ఇందులో పేస్ట్ చేయండి. నేను ఎందుకంటే నేను ఆల్రెడీ రూటర్ పేజ్లో పెట్టాను కాబట్టి ఇక్కడ పెట్టట్లేను. మీరు పెట్టి చూడండి మీకు ఏ DNS అయితే స్పీడ్ వస్తుందో అది ప్రతి ఒక్కటి చెక్ చేసి ఏది మంచిగా వస్తుందో అది ఉంచుకోండి. అప్పుడు దానివల్ల కూడా స్పీడ్ ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా లాస్ట్ వే వచ్చేసి మళ్ళీ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళి మీ నెట్వర్క్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. మీది వైఫై అయితే వైఫై వెళ్ళండి, వైఫై దగ్గరికి వెళ్ళి దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసి కింద ఇలా స్క్రోల్ చేసి ఇక్కడ సెట్ యాస్ మీటర్ కనెక్షన్ ఉంది. సెట్ యాస్ మీటర్ కనెక్షన్ కొడితే మీకు ఏమైనా బ్యాక్గ్రౌండ్లో అప్డేట్ అయ్యే యాప్స్ కానీ అప్డేట్స్ కానీ ఇది రాకుండా చేస్తుంది, అంటే ఆటోమేటిక్గా డౌన్లోడ్ కాకుండా చేస్తుంది. దీనివల్ల కూడా బ్యాక్గ్రౌండ్లో రన్ కావడం వల్ల ఇంటర్నెట్ ఫాస్ట్గా వస్తుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.